హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ అంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు రేవంత్ కు అత్యంత సన్నిహితులతో తాము కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ఇందులో కొందరు ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సీఎం అయిష్టత చూపుతున్నట్టు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రభుత్వానికి లేనిపోని సమస్యలు వస్తాయని వారి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది సిటీ శివార్లోని ఒకే కుటుంబంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పిన వారిని చేర్చుకునేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది చివరికి కర్ణాటక వెళ్లి అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని కూడా కలిసారు ఎవరంటారు చెప్పండి ఇది సిటీ శివారులోని ఒకే కుటుంబంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం మల్లారెడ్డి సారీ మాజీ మినిస్టర్ అల్లుడు డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి మల్లారెడ్డి గారి పైనే కొంత స్పెషల్ ఫోకస్ పెట్టారని ఎందుకంటే వాళ్ళ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్ సంబంధించిన కానీ ల్యాండ్స్ లో చాలా వరకు వివాదాలు ఉన్నాయని చెప్పి మనం ఇంతకు ముందు చూశాం అదే సో మేబీ ఈ ప్రెషర్ దృష్ట్యా తన తన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు రాసిన వీళ్ళు పేర్లు రాయలేదు కానీ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరే వాళ్ళు అయితే వీళ్ళిద్దరిని తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఆ ఇష్టం లేదు అన్నటువంటిది ఆ నేపథ్యంలోనే వీళ్ళు డికే శివకుమార్ను కర్ణాటక పోయి డీకే శివకుమార్ కర్ణాటక పిసిసి అటు డిప్యూటీ సిఎం డికే శివకుమార్ను కలిసారన్నటువంటి వార్తలు కూడా వచ్చిండే ఇక ముప్పై ఐదుకు పడిపోయిన గులాబీ పార్టీల సంఖ్య వాళ్ళకి ముప్పై తొమ్మిది ఉండే దానం నాగేందర్ తర్వాత కడియం శ్రీహరి భద్రా భద్రాచలం తెల్ల వెంకట్రావు ఇక ఇప్పటికే అయినటువంటి నేపథ్యంలో కంటోన్మెంట్ కూడా వాళ్ళ అదృష్టానికి కాంగ్రెస్ పార్టీ అదృష్టానికి కంటోన్మెంట్ కూడా బైపోల్ వచ్చింది పాపం అది అంటే విషాదకరమైనటువంటి సందర్భం కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే కలిసి వచ్చిన అంశం ఈ నాలుగు సీట్లు అయితే కాంగ్రెస్ లో పడ్డట్టే కాంగ్రెస్ కి ఆల్రెడీ అరవై నాలుగు ఈ నాలుగు అరవై ఎనిమిది ఇప్పుడు ఈ నాలుగు వచ్చినట్టే అది అరవై ఎనిమిది ప్లస్ సిపిఐ అరవై తొమ్మిది చేరినటువంటి నేపథ్యం అయితే ఉంది ఇక బిఆర్ఎస్ ముప్పై నాలుగు పరిమితం అయింది ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన కొద్ది రోజులకే మెదక్ సంబంధించినటువంటి సునితా లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి మాణికరావు అప్పట్లోనే సీఎం రేవంత్ను కూడా కలిసినటువంటి సందర్భం ఉంది మరి వాళ్ళు పార్టీ మారతారా లేదనేది తెలియదు ఇక రంగారెడ్డి జిల్లికి చెందిన ఆ జిల్లాకు చెందిన రాజేంద్ర నాకు చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ మారుతున్నాడు సీఎం రేవంత్ ను కలిసిండు అంతా అయిపోయింది అన్న సందర్భంలో చివరి నిమిషంలో తను తన సీఎంతో కలిసి ప్రకాష్ జావు ఆ తర్వాత ఎందుకు పార్టీ మారలేదు మరి తను కూడా మారతాడా ఇక ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గులా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ఇక మహిం జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది మరి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారు నిజంగా చేరే అవకాశాలు ఉంటాయంటారా డెఫినెట్ గా ఉంటది మాధవ్ గారు మనం గతంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో కేసీఆర్ గారు మొదటిసారి గెలిచినప్పుడు కూడా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండు గుత్తగా వెళ్లి ఆ పార్టీలో చేరడం జరిగింది విలీనం అయిన సందర్భాలు ఉన్నాయి